యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 8 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వైద్య సేవలు విస్తృతం చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రసూతి చేసుకునే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మాదే అని అన్నారు. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించే రాష్ట్రాలలో తెలంగాణ మొదటి అని అన్నారు. ఈ డయాలసిస్ అనేది దురదృష్టవశాత్తు ఆనాటి సమైక్యాంధ్ర పాలనలో మంచినీళ్ళ విషయంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల అతి ఎక్కువగా వ్యాపించిన జబ్బు. ప్రధానంగా ఇది నీళ్లు ఫ్లోరిన్తో వివిధ రకాల మినరల్స్తో కూడిన నీళ్ళను తాగడం వల్ల పాత లోకంలో పోయి నీళ్ళు తెచ్చుకొని తాగడం వల్ల వచ్చిన సమస్య అని చెప్పి వైద్యులంతా కూడా చెప్తారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దాదాపుగా ప్రతి గ్రామానికి ఒక పేషెంటు డయాలసిస్ పేషెంట్లు ఉన్నారనే విషయం మనకు తెలుసు. మరి వీళ్ళు గతంలో డయాలసిస్ చేయాలి అంటే తప్పకుండా హైదరాబాద్కి వెళ్ళవలసిన దుస్థితి ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటి కూడా డయాలసిస్ కేంద్రం లేదు. మొత్తం తెలంగాణలోనే కేవలం 3 డయాలసిస్ కేంద్రాలు ఉండి ఆ పేషెంట్లు అనేక రకాల ఇబ్బందులు పడే విషయం మనకు తెలుసు. ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్కి 150-200 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చి డయాలసిస్ చేసుకొని పోవడం అనేది ఎంతో వ్యయప్రయాసంతో కూడుకున్న విషయం ఉండే. కళ్ళ ముందే చూస్తూ అనేక మంది డయాలసిస్ సౌకర్యం దొరకక మరణించిన విషయం కూడా అందరి దృష్టిలో ఉంది. మరి దీన్ని గమనించిన ముఖ్యమంత్రి గారు మొత్తం జిల్లా కేంద్రాలకి తాలూకా కేంద్రాలకు కూడా డయాలసిస్ కేంద్రాలను ప్రారంభం చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యాన్ని అందుబాటులో తీసుకుపోవాలని చెప్పి తీసుకున్న చర్యలో భాగంగా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవాళ ఇది 9వ డయాలసిస్ కేంద్రాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఇప్పటికే 9 కేంద్రాలలో ఈ డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చినాయి.